హరే కృష్ణ, వెల్కమ్ టు హోమియో ఫోకస్. దిస్ వీడియో ఇస్ అ స్మాల్ రిమైండర్, ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది, టెంపరేచర్ మండిపోతుంది. ఎందుకు రిమైండర్ అని అంటున్నానంటే, మనకి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసు, బట్ మన పనుల వల్ల, అవసరాల కొద్దో కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్, యాజ్ యూ ఆల్ నో, యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. చక్కగా వాటర్ ఎక్కువగా తీసుకోండి, జ్యూసెస్ తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్లో ఎండ వల్ల, టెంపరేచర్ వల్ల మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనం డిహైడ్రేట్ అవుతాం. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం వాటర్ ఎక్కువగా, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మన క్లాతింగ్ కూడా, లైక్ మరి డార్క్ క్లాతింగ్స్ కలర్ కాకుండా వైట్ లాంటివి, లూజ్ క్లాతింగ్స్ అండ్ కాటన్ క్లాత్స్ వేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వేడి వల్ల, ఇరిటేషన్ అండ్ ఫ్రిక్షన్ వల్ల స్కిన్ ఇరిటేట్ అయ్యి ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర జాకిచ్ లాంటివి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ప్లీజ్ ప్రిఫర్ లూజ్ క్లాత్స్. జీన్స్ లాంటివి అవాయిడ్ చేయండి, ఫ్రీ క్లాత్స్, లూజ్ క్లాత్స్, లైట్ కలర్డ్ క్లాత్స్ అండ్ డెఫినెట్లీ కాటన్. దీస్ ఆర్ బెటర్, బెస్ట్, మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, అత్యవసర పరిస్థితులు అయితే తప్ప మ్యాక్సిమం ఈ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పని పరిస్థితి వెళ్లాల్సి వస్తే డెఫినెట్లీ కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్, వైట్ స్కార్ఫ్స్ కానీ, క్యాప్స్ కానీ, అంబ్రెలాస్ కానీ ఇలా కవర్ చేసుకొని వెళ్ళండి. బికాస్ ఇక్కడే కొంచెమే పని అయిపోతుందని హడావిడిలో వెళ్ళినా కూడా మనం ఇంటికి వచ్చేసరికి నీరసంగా ఉండడం అండ్ చేత కాకపోవడం, తలనొప్పి రావడం, తల తిరగడం అండ్ సన్ స్ట్రోక్స్ కూడా గురవుతుంటారు, చాలా ఇబ్బంది పడతారు. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ప్లీజ్ కవర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఇంకేంటంటే, చిన్నపిల్లలండి, సమ్మర్ అని, హాలిడేస్ అని, ఒకవేళ ఆఫ్టర్నూన్ నూన్ టైంలో, మంచి ఎండ్ ఆఫ్ టైంలో వాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇంటి పట్టణ ఉండి ఇండోర్ గేమ్స్ని ఆడిపించడానికి ఎంకరేజ్ చేయండి. అండ్ డెఫినెట్లీ లాస్ట్ థింగ్ వచ్చేసి మన ఎన్వైరన్మెంట్, ఎనిమల్స్, ఖచ్చితంగా జాగ్రత్తగా వాటిని చూసుకోవాలి. మీ ఇంటి ముందు ఒక బకెట్ వాటర్ వాటి కోసం అరేంజ్ చేయండి. కమ్యూనిటీ ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో అవి తాగుతాయి. అండ్ డెఫినెట్లీ వాటికి షెల్టర్ కల్పించండి, బికాస్ ఎండలు బీభత్సంగా ఉన్నాయి. చెట్ల కింద, నీడ కింద, ఆర్ ఎల్స్ మీ ఇంటి కార్ కింద కానీ ఎక్కడైనా నీడ ఉండే చోట అవి పడుకోవడానికి వసతి కల్పించండి. సో సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేయండి, కవర్ చేసుకోండి, స్టే సేఫ్, హ్యాపీ, హెల్దీ. అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు హోమియో ఫోకస్. థ్యాంక్ యూ.